తెలుగు చలనచిత్ర పరిశ్రమ దగ్గర ఉన్నటువంటి దిగ్గజ హీరోల జాబితాలో తరాలు మారినా వినిపించే అతి కొన్ని పేర్లలో టాలీవుడ్ శిఖరం లాంటి నటుడు మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఇంత స్టేజ్లో ఉండడానికి కారణం తన కఠోర కష్టం నటుడిగా రాణించాలనే తపన తనని మెగాస్టార్గా నిలబెట్టి ఎన్నో అవార్డులు రివార్డులు రికార్డులు తెచ్చిపెట్టాయి ఇప్పటికీ కూడా మెగాస్టార్ పేరిట ఆల్ టైం రికార్డు వసూలు నమోదవుతున్నాయి బహుశా తన కెరీర్ స్టార్టింగ్ నుంచి తరతరం నటుల నుంచి ఇప్పటి తరం స్టార్ హీరోస్కి కూడా మార్కెట్లో పోటీ ఇచ్చిన ఏకైక హీరో కూడా ఒక మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాలి కాగా చిరంజీవి కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ సెన్సేషనల్ హిట్స్ కూడా ఉన్నాయి అయితే చిరుని చాలామంది ఒక మాస్ హీరో ఎంటర్టైన్మెంట్ లోనే చూస్తారు కానీ చిరు వీరాభిమానులకి మాత్రమే తెలుసు తన కేపబిలిటీ ఏంటి అనేది అలా చిరు కెరీర్లో మాస్ పాత్రలు ఎంటర్టైనింగ్ రోల్స్ మాత్రమే కాదు హత్తుకునే ఎమోషనల్ పాత్రలు కూడా ఎన్నో చేశారు అలా చిరంజీవి చేసిన కొన్ని ఎమోషనల్ డ్రామాలలో అప్పట్లో చిరుతో ఎన్నో సెన్సేషనల్ మాస్ హిట్స్ చేసిన దర్శకుడు కోదండరామరెడ్డి చేసిన ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం విజేత చిరు ఇందులో ఫుట్బాల్ ప్లేయర్ రోల్లో కనిపించగా తన కుటుంబ పరిస్థితుల రీత్యా తన కలకి దూరమై ఒక హృదయ విధారక నిర్ణయం తీసుకునే యువకుడి పాత్రలో భావోద్వేగానికి లోను చేసే పాత్రలో కనిపిస్తారు అయితే ఈ పాత్రలో చిరు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి పూర్తి న్యాయం కూడా చేసేశారు కాగా ఈ సినిమా విషయంలో ఒక ఆసక్తికరమైన నిజమేమిటో తెలుసా అసలు ఈ సినిమాకి హీరోగా మొదటిగా చిరంజీవిని అనుకోలేదట పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఈ సినిమాని మొదటగా చిరుతో కాకుండా యువ సామ్రాట్ అక్కినేని నాగార్జునతో ప్లాన్ చేశారట కానీ అప్పుడు పలు కారణాల చేత ఈ సినిమా నాగార్జున చేయలేదు ఆ తర్వాతే చిరంజీవి దగ్గరికి వచ్చిందట సో అలా ఓ ఎమోషనల్ సినిమాలో నాగార్జున చేయాల్సింది చిరంజీవి చేతకు చేరిందే ఇప్పుడంటే ఇలాంటి సినిమాలు ఏమో గానీ ఆ యంగ్ ఏజ్ లో మాత్రం ఆ సినిమా చిరువు కాకుండా నాగార్జున చేసినా సెట్ అయిపోయి ఉండేది అని చెప్పొచ్చు ఆ ఎమోషనల్ డ్రామాకి నా కూడా తన మార్కు పర్ఫార్మెన్స్ చూపించేవారు ఇక ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు తారలు మంచి స్నేహబంధంతో లైఫ్ ని లీడ్ చేస్తూ తెలుగులో ప్రతి తరానికి కూడా తమ సత్తా చూపిస్తున్నారు